సార్ జగన్ గారు మరోమారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారంట సార్, అంటే కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి కదా, వాళ్ళందరినీ ఓదార్చడానికి వెళ్తున్నారంట. మరి ఆల్రెడీ ఆయన ఒకసారి ఓదార్పు యాత్ర చేశారు, అప్పుడు ఆయనకు అధికారంలోకి రావడానికి బాగా హెల్ప్ అయింది. మరి ఇప్పుడు ఈ ఓదార్పు యాత్రకి హెల్ప్ అవుతుందా లేదా, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ఇప్పుడు జగన్ ని పొలిటికల్గా చంపేయాలి, కంప్లీట్గా వైసీపీని భూస్థాపితం చేసేయాలి, ఎక్కడ ఇంకా తలెత్తకుండా చేయాలి. నెక్స్ట్ 2029 ఎలక్షన్లకంతా కూడా వైసీపీ అనేది ఉండొద్దు అనేది ఒక టార్గెట్ చంద్రబాబుకి. సో అందుకని లీగల్గా కావచ్చు, ఇల్లీగల్గా కావచ్చు, రకరకాల వ్యూహాలు వేసి చంద్రబాబు జగన్ని కంప్లీట్గా బయటికి తరిమేయాలనే ప్లాన్. మామూలుగా అయితే జగన్కి 11 వచ్చి టెక్నికల్గా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండదు, కానీ టెక్నికల్గా కాకుండా పొలిటికల్గా ప్రతిపక్ష హోదా ఉండాలని దేశవ్యాప్తంగా అనేకసార్లు చర్చ వచ్చింది. లాస్ట్ దీంట్లో ఈవన్ రాహుల్ గాంధీ విషయంలో కూడా కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు అక్కడ కూడా ఇదే చర్చ వచ్చింది. సో క్లియర్గా ఇది పొలిటికల్ పార్టీస్కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల తరపున అసెంబ్లీలో ఎవరు వాయిస్ వినిపిస్తారు? వీళ్ళైతే వాయిస్ వినిపించలేరు కదా, అందువల్ల ఇవ్వాలనేది ఉంది. కానీ చంద్రబాబు అట్లా చేస్తాడని ఎవరు అనుకోవట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు అసెంబ్లీలో కూడా జగన్ పార్టీ లేకుండా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. సో అటువంటిప్పుడు జగన్కి కూడా తెలుసు, జగన్ కూడా మొన్న వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు మనకైతే ప్రతిపక్ష హోదా ఇస్తారని నమ్మకం లేదు, మనల్ని అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడినారు, మొత్తం వాళ్ళే మెజారిటీ ఉన్నారు కాబట్టి మనల్ని మాట్లాడినారు, సో మనం ప్రజల వాయిస్ని అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఉండదు అని జగన్ చెప్పాడు. అంటే క్లియర్గా జగన్ ముందున్న కర్తవ్యం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళడం, వాళ్ళు ఎట్లాగో మాట్లాడినారు కాబట్టి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, సో ప్రజల్లోనే ఉండడం. గతంలో కూడా జగన్ 2014 తర్వాత అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినట్లేదు, ఉన్న 60 కూడా 23 ఉందని లాగేసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడినట్లేదు అని అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి జగన్ పాదయాత్రలోకి వెళ్ళిపోయాడు. సో దానివల్ల అతనికి అప్పుడు ప్లస్ అయింది, ఎందుకంటే జగన్ని వీళ్ళు ఇంత అరాస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు జగన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయిపోయాడు. ఒక పక్క కేసులు మొదలైనాయి, మరోవైపు కింది స్థాయిలో క్యాడరు వైసీపీ నాయకుల మీద ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు, గిరావులు చేస్తున్నారు, శిలాపలకాలను ధ్వంసం చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లయితే కేసీఆర్ ముద్రని చెడిపోయాలనుకున్నాడో అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు జగన్ ముద్ర ఏమి ఉండకూడదు, అంటే జగన్ ముద్ర అంటే సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, ఇలాంటి వాటిలో జగన్ ముద్ర ఉంది. సో దాన్ని తొలగించడం కోసం సచివాలయాల్లో ఉన్న పలకలు, అవి శిలాపలకాలన్నింటినీ ధ్వంసం చేయడం, జగన్ ఎక్కడున్నా వాటిని తొలగించడం, ఇవన్నీ తీసుకెళ్తున్నారు. సో ఈ దీనివల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ వైసీపీ క్యాడరు ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది ఇండ్లు ఖాళీ చేసి ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, ఈవెన్ నాయకులు కూడా బిక్కుబిక్కు మనం బతుకుతున్నారు, కొడాల నాని లాంటివి చాలామంది ఎమ్మెల్యేలకి గన్ మన్ని తీసేశారు, సెక్యూరిటీ లేదు వాళ్ళకి, రేపొద్దున వాళ్ళ మీద దాడులు చేసి అడిగేవాడు ఎవడు లేడు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్కున్న ప్రాబ్లం ఏంటంటే రేపొద్దున 11 ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోతారో తెలీదు, ఎంపీలు 4లో ఒక ఆమె వెళ్ళిపోయే అవకాశం ఉంది, తన అరకు ఎంపీ. సో ఇలాగా ఏమన్నా వెళ్ళిపోవడం, రెండోది స్థానిక నాయకులు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతారు, చంద్రబాబు కూడా ఊరికే ఉండడు కదా, వైసీపీ నాయకుల మీద ప్రెజర్ తీసుకొస్తాడు. గతంలో కూడా అదే ఆరోపణలే కదా, ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడానికి కూడా అదే కారణం, ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ ట్యాపింగ్లు చేయించి వాళ్ళని భయపెట్టి వాళ్ళని తన పార్టీలో తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి వెంకటేశ్వరరావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీగా ఇదే రోల్ ప్లే చేశాడనేది వీళ్ళ విమర్శ. ఇక్కడ కూడా అదే కదా, మనకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి ప్రధానంగా, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్లు చేయించి వాళ్ళ రహస్యాలు అవన్నీ తెలుసుకొని వాళ్ళని బెదిరించి పార్టీలోకి చేర్చుకున్నాడు అనేది ఇక్కడ కూడా అభియోగం. ఇదే పని అక్కడ ఇప్పుడు చంద్రబాబు ఖచ్చితంగా చేస్తాడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా లేదా పక్కన పెడితే ఏదో ఒక రకంగా వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి వాళ్ళని తమ తెలుగుదేశంలో చేర్చుకునే కార్యక్రమం చేస్తారు. అంటే వైసీపీలో నాయకత్వాన్ని దెబ్బతీయాలి, తర్వాత క్యాడర్ని దెబ్బకొట్టాలి, ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇవన్నీ చేయడం ద్వారా వైసీపీ
నెక్స్ట్ 2029కి బలం ఒడిగిపోతుంది, ప్రతిపక్షం అనేది ఉండదు అనేది చంద్రబాబు ఉండే ప్లాన్. సో దానికి అనుగుణంగా చంద్రబాబుకి ఇప్పుడు అన్ని రకాల బలం ఉంది, ఎందుకంటే కేంద్రంలో తన ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, తనకు ఎలాగో మీడియా ఉంది, కమ్మ కార్పొరేట్ లాబీ ఉంది, అన్ని వైపులా చంద్రబాబుకి బలాలు ఉన్నాయి, అన్ని వైపులా జగన్కి వీక్గా ఉంది. రెడ్లే 32% తెలుగుదేశానికి వేశారని సిఎస్డిఎస్ లోకనీతి పోల్ సర్వే పోస్ట్ పోల్ సర్వే చెప్పింది. అంటే రెడ్లు స్ట్రాంగ్గా జగన్కి లేరు, ఎస్సీలు ఎస్టీలు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా జగన్ను గెలిపించలేదు. కాబట్టి అనేక కులాలు జగన్ నుంచి దూరమైనాయి, కాబట్టి జగన్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనేవి లేవు. మొన్న అయ్యన్న పాత్రుడి దగ్గర ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు, జగన్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, జగన్ డబ్బులున్నా కూడా నాయకులను అయితే డబ్బులతో కొనుక్కోలేడు కదా. భయం, ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు అని చంద్రబాబు బెదిరిస్తే ఇతను వెళ్ళి నువ్వు డబ్బులు ఇస్తా నా దగ్గరే ఉండు అంటే ఎందుకుంటాడు అతను? జైలుకి పోయి బదులు అటు వెళ్దాం, అటు చంద్రబాబు డబ్బులు ఇస్తాడు, జైలు పదవి ఉండొచ్చు, రేపు పొద్దున జైలు అవాయిడ్ అవుతుంది అనేది అనుకుంటారు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ ఏం చేయాలి అనుకున్నప్పుడు జగన్ పాదయాత్ర చేద్దాం అనేది జగన్ మనసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో నేను పాదయాత్ర చేశాను, ఇప్పుడు కూడా నేను పాదయాత్ర చేయడానికి నాకు అదే ఓపిక ఎక్కడికి పోలేదు, ఉందనే అనౌన్స్ చేశాడు. అట్లాగే ఓదార్పు యాత్ర చేద్దామని, ఇప్పుడు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడే విమర్శలు మొదలు పెట్టేస్తే అది బూమరాంగ్ అవుతుంది, కొంత బ్రీతింగ్ టైం ఇవ్వాలి కొత్త గవర్నమెంట్కి, కాబట్టి ఇప్పుడు విమర్శలు చేయకూడదు. అట్లానే విమర్శలు చేయకపోతే ప్రజల్లో వితిన్ ద పార్టీలో తనకి హోప్ కోల్పోతారు, కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అందుకని భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని జగన్ ఏమనుకున్నాడంటే బాధితుల దగ్గర పరామర్శించడానికి ఓదార్పుయాత్ర పేరుతో వెళ్తాడు. అంటే ఓదార్పుయాత్ర అనేది కూడా ఒక రకమైన స్ట్రాటజీ, వాళ్ళని ఓదార్చడం అంటే అర్థమేమి, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడమో చిన్న సభ పెట్టడమో చేసి గవర్నమెంట్ మీద విమర్శలు, చూడండి వీళ్ళని కొట్టారు, ఈ గాయాలు చూడండి, ఈ ఇండ్లు కూలగొట్టారు, ఇది చూడండి, ఈ శిలాపాలకాలను ధ్వంసం చేశారు, వైఎస్ఆర్ విగ్రహాలని కూలగొట్టారు, ఇవన్నీ చూపిస్తారు రేపు మీడియాకి. సో దీనివల్ల ప్రజల్లో ఎక్కడికక్కడ చైతన్యం వస్తుంది, ప్రజలకి ముఖ్యంగా వైసీపీ క్యాడర్కి ఒక ధైర్యం వస్తుంది, మాకు ఇబ్బంది అయినప్పుడు మా దగ్గరికి వచ్చాడు జగన్ నిలబడతారులే అని. ఎందుకంటే జగన్ మీద తీవ్ర విమర్శ ఏంటంటే పార్టీని కార్యకర్తల్ని నాయకుల్ని పక్కన పెట్టేసి తను జనం, జగన్ వర్సెస్ జనం అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోయాడు. తర్వాత వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా నాయకుల్ని ప్రజల నుంచి దూరం చేశాడు, ఇటువంటి అనేక అభిప్రాయాలు జగన్ మీద ఉన్నాయి. సో ఇప్పుడు జగన్ పార్టీని నిలబెట్టుకోవాలంటే కేడర్కి మొరల్ నిలబెట్టాలంటే నేను మీ వైపు ఉన్నాను, నేను మీతో ఉంటాను, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను వస్తాను అనేది జగన్ నిరూపించుకోవాల్సింది. అందుకని జగన్ ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయి, ఎవరెవరు ఇండ్ల మీద జరిగాయి, ఫిజికల్గా మనుషుల మీద జరిగాయి, దానికంతా వెళ్ళడం, వాళ్ళకంతా కొంత ఆర్థిక సహాయం చేయడం, ఆ కాంటెక్స్ట్లో ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం, ఈ స్ట్రాటజీ జగన్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ జనంలో ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తే అది కూడా సింపతి కూడా వస్తుంది. సో మనం ఇక్కడ కూర్చొని చేయకూడదు అనేది. అందుకని ఇప్పుడు డే వన్ నుంచి కూడా జగన్ ఏం చేస్తున్నాడంటే వివిధ నాయకుల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, డిస్కస్ చేయడం, వాళ్ళ అభిప్రాయాలు వినడం, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ప్రజలు ఎందుకు మనకి వ్యతిరేకంగా ఓట్లేశారు, తర్వాత మనం చేసిన తప్పులు ఏమేమి ఉన్నాయి, అట్లాగే ఈవీఎంలు ఏమన్నా మేనేజ్ చేశాడా, చేసుంటే ఎక్కడెక్కడ పాజిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా సమీకరించి మాట్లాడడం, ఈ సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఓదార్పు యాత్రకి జగన్ బయలుదేరే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్, ఒకవేళ ఓదార్పు యాత్రలో ఉంటే తను అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి, భారతిని ఎట్లా ముందు పెట్టాలి, భారతిని కూడా అరెస్ట్ చేస్తే ఏమిటి, ఈ ఆల్టర్నేటివ్స్ జగన్ కూడా చూసుకోవాలి. అంటే ఇదంతా కూడా ఒక చెస్ గేమ్ లాంటిది. అంటే నీ ప్రత్యర్థి 10 ఎత్తులు నువ్వు అర్థం చేసుకొని 10 ఎత్తులు కౌంటర్గా నువ్వు ఎత్తులు వేయగలగాలి, అప్పుడే రాజకీయాల్లో నిలబడతావు. అంతేగాని ఏదో ఒకటి మారిస్తే ఇంకోటి మారుద్దాంలే అనుకుంటే కుదరదు. సో ఇది జగన్కి అతను చెస్లో కూడా ఎక్స్పర్ట్ అని చెప్తారు, కాబట్టి ఖచ్చితంగా అతనికి అండర్స్టాండింగ్ ఉంటుంది. అట్లాగే రాజకీయాల్లో కూడా అతను పడి లేచి వచ్చిన వ్యక్తే. ఏమి ఏదో గోల్డెన్ స్పిన్తో వాళ్ళ నాన్న సీఎం ఉంటే తన సీఎం అయిపోయిన బాపతి కాదు, 10 ఏళ్ళు తను కూడా పోరాడి సీఎం అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు పోరాడలేని సమయం ఆసన్నమైంది.
అప్పటికంటే ఇప్పుడు ఖచ్చితంగా అతనికి సపోర్ట్ సిస్టమ్స్ బలంగానే ఉన్నాయి. కాబట్టి ఓదార్పు యాత్ర చేయడం ద్వారా, జగన్ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఛాలెంజ్ విసరడానికి